పిలుచుకునేటువంటి ప్రబల్ స్టార్ కృష్ణరాజు గారు లేరు అనేది మనకి తీరనటువంటి లోటుగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సినీ రంగంలో ఒక మొత్తం లేనటువంటి మహారాజుగా విభిన్నమైనటువంటి పాత్రలు పోషించిన ప్రజల అభిమానాన్ని హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సినీ రంగంలో సంపాదించడమే కాకుండా రాజకీయ రంగంలో కూడా మరి ఆయన కరప్షన్ అనేది లేకుండా నీతిగా నిజాయితీగా నిబద్ధతతో విధానం మాలాంటి వాళ్ళందరికీ కూడా కృష్ణరాజు గారు ఒక స్ఫూర్తి. భవిష్యత్తులో ఆ కృష్ణరాజు గారి యొక్క ఆశయాలు ఆయన స్ఫూర్తిగా మేమందరం కూడా పనిచేస్తాం. ఎందుకంటే ఆయన ఒక పార్లమెంటు సభ్యుడిగా కానీ ఒక కేంద్ర మంత్రి కానీ ఇలా ఎక్కడ కూడా చిన్న మచ్చ లేకుండా అవినీతి అనే మరక అంటుకోకుండా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి కృష్ణరాజు గారు. అటువంటి కృష్ణరాజు గారి అభివృద్ధిలో కూడా ఎందుకంటే పర్టికులర్గా మేము కూడా చూసేవాళ్ళం ఆయన ప్రతి గ్రామానికి కూడా 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు ఫస్ట్ టైం ఇది నెప్పి ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి నిధులు ఇవ్వడం అనేది కృష్ణరాజు గారి ద్వారా. అంతేకాకుండా ఏదైతే ఆ రోజు ప్రధానమంత్రి సడక్ నిధుల నుంచి కూడా గ్రామానికి గ్రామానికి కూడా ఇంటర్ లింక్ రోడ్లు కూడా మరి ఏదైతే వాజ్పేయి గారి సహకారంతో ఆ రోజు మరి ఏదైతే కృష్ణరాజు గారు కూడా మా గ్రామాలకి ఇవాళ రోడ్డు సౌకర్యాలన్నీ కూడా ఏర్పడ్డాయంటే ఆయన కృషి ఖచ్చితంగా ఆయన లోటు ఎవ్వరికి కూడా తీర్చలేదు. అయినప్పుడు కూడా భవిష్యత్తులో ఆశయ సాధనకి స్ఫూర్తిదాయకంగా మేమందరం పనిచేస్తామని చెప్పి డాక్టర్ గారు అడిగితే చదువు ఇచ్చారు ముందుగా పిలుచుకునేటువంటి ప్రబల్ స్టార్ కృష్ణరాజు గారు లేరు అనేది మనకి తీరనటువంటి లోటుగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సినీ రంగంలో ఒక మొత్తం లేనటువంటి మహారాజుగా విభిన్నమైనటువంటి పాత్రలు పోషించిన ప్రజల అభిమానాన్ని హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సినీ రంగంలో సంపాదించడమే కాకుండా రాజకీయ రంగంలో కూడా మరి ఆయన కరప్షన్ అనేది లేకుండా నీతిగా నిజాయితీగా నిబద్ధతతో విధానం మాలాంటి వాళ్ళందరికీ కూడా కృష్ణరాజు గారు ఒక స్ఫూర్తి. భవిష్యత్తులో ఆ కృష్ణరాజు గారి యొక్క ఆశయాలు ఆయన స్ఫూర్తిగా మేమందరం కూడా పనిచేస్తాం. ఎందుకంటే ఆయన ఒక పార్లమెంటు సభ్యుడిగా కానీ ఒక కేంద్ర మంత్రి కానీ ఇలా ఎక్కడ కూడా చిన్న మచ్చ లేకుండా అవినీతి అనే మరక అంటుకోకుండా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి కృష్ణరాజు గారు. అటువంటి కృష్ణరాజు గారి అభివృద్ధిలో కూడా ఎందుకంటే పర్టికులర్గా మేము కూడా చూసేవాళ్ళం ఆయన ప్రతి గ్రామానికి కూడా 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు ఫస్ట్ టైం ఇది నెప్పి ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి నిధులు ఇవ్వడం అనేది కృష్ణరాజు గారి ద్వారా. అంతేకాకుండా ఏదైతే ఆ రోజు ప్రధానమంత్రి సడక్ నిధుల నుంచి కూడా గ్రామానికి గ్రామానికి కూడా ఇంటర్ లింక్ రోడ్లు కూడా మరి ఏదైతే వాజ్పేయి గారి సహకారంతో ఆ రోజు మరి ఏదైతే కృష్ణరాజు గారు కూడా మా గ్రామాలకి ఇవాళ రోడ్డు సౌకర్యాలన్నీ కూడా ఏర్పడ్డాయంటే ఆయన కృషి ఖచ్చితంగా ఆయన లోటు ఎవ్వరికి కూడా తీర్చలేదు. అయినప్పుడు కూడా భవిష్యత్తులో ఆశయ సాధనకి స్ఫూర్తిదాయకంగా మేమందరం పనిచేస్తామని చెప్పి